వెండెట్టా పాలిటిక్స్ చేసింది వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం కూడా అఫ్కోర్స్ లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకొని మేము కూడా అందరి సంగతి చూస్తాం, ఎవరిని వదిలిపెట్టాం అనేది కంటికి కన్ను పంటికి పన్ను టైప్లో కనిపిస్తుంది కదా. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ కాస్ట్ అండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లాగా వీఆర్ నాట్ యాంటీ కమ్మ ఆర్ యాంటీ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఈజ్ బిహేవింగ్ కంప్లీట్లీ యాంటీ కమ్మ. అంటే ఒక 6% ఆఫ్ 5% ఆఫ్ ద పాపులేషన్ పీపుల్ అందరినీ చంపేస్తారా మీరు? వాళ్ళు బతకూడదా? లోకేష్ అన్న అన్నది ఏంటి, ఏ ప్రభుత్వ అధికారి, ఏ రాజకీయ నాయకుడు చట్టం వాళ్ళ చేతిలో తీసుకుని ఇల్లీగల్గా ప్రవర్తించారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద చర్యలు లీగల్గా తీసుకుంటారా, మీరు కూడా ఇల్లీగల్గా తీసుకుంటారు? లీగల్గానే తీసుకుంటాం. ఇల్లీగల్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మేము అది ఎప్పుడు ప్రోత్సహించాం. అంటే అలా మాట్లాడడం అనేది చాలామందిని ప్రొవోక్ చేసినట్లు అవుతుంది. టీడీపీ వాళ్ళు బయట ఉన్న టాక్ ఏంటంటే టీడీపీ వాళ్ళు చాలా సఫర్ అయ్యారు, లేకపోతే సఫకేషన్ ఫీల్ అయ్యారు. అంటే మీరు అనేది రేపు మర్డర్ చేసినా సరే మేము ఒప్పేస్తాం, ఒప్పుకుంటా ఉన్నా? లేదు, ప్రొవోకింగ్గా ఉన్నాయి స్టేట్మెంట్స్ అనేది. మేము ఒక దుర్మార్గుడు, ఒక దౌర్జన్యమైన పాలనని మేము ఫేస్ అవుతున్నప్పుడు మా కార్యకర్తలకి బలం చెప్పడానికి, ధైర్యం చెప్పడానికి మేము పోరాడాలి, మేము పోరాడతాం. ఎవరైతే చట్టం వాళ్ళు, మళ్ళీ చెప్తున్నా, ఎవరు వాళ్ళు చట్టం వాళ్ళ చేతిలో తీసుకున్నారో వాళ్ళు మాత్రమే, అందరు కాదు కదా. ఎందుకు భయపడుతున్నారు మీరు? మీరు తప్పు చేయకపోతే మీరు భయపడక్కర్లే, మీరు తప్పు చేస్తేనే మీరు భయపడాలి. ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని నడిచింది, పర్టికులర్లీ కమ్మ కులాన్ని అనేది వాళ్ళని టార్గెట్ చేశారు. అంటే ఇండస్ట్రియలిస్టులు కానీ లేకపోతే పొలిటికల్గా కానీ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగాయి. ఈ నెరేటివ్ని పార్టీ విషయాన్ని వదిలేయండి, యాజ్ ఏ కమ్మ కమ్యూనిటీ ఎందుకు ఎదుర్కోలేకపోయింది, ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయారు? అదే అంటే ది థింగ్ ఇస్ దట్ అబద్ధాలు మనం కొన్నిసార్లు చెప్తే నడుస్తుంది, శాశ్వతంగా అబద్ధాలు చెప్తూ పోతే నడవదు. 19లో అది కొంతవరకు అబద్ధ ప్రచారం వాళ్ళకి నడిచినట్టే కదా. ఇప్పుడు ఏదో పింక్ డైమండ్ దొబ్బేశారంటారు, ఇప్పుడు మళ్ళీ ఎవరు దాని గురించి మాట్లాడరు. 33 మందిలో 33 మంది డిఎస్పీలు కమ్మాస్ అంటారు, ఇవాళ ఒఫీషియల్గా అడిగితే ముగ్గురే అంటారు. ఎన్ని అబద్ధాలు చెప్పారు? ఇలా అబద్ధం మీద అబద్ధం పెట్టేసి ఇప్పుడు ఆ మెనిపులేషన్ జరిగింది ఒకసారి. ఆ మెనిపులేషన్ జనాలు అర్థమైపోయింది అది చీటింగ్ అనేది. సో అది ఈసారి మీకు ఉండదు, మీకు అది ఆ ఓటింగ్లో మీకు అది అర్థమవుతుంది వాళ్ళు ఏం చేశారనేది.